नेल्लूरु नगरं स्टोन हॉस्पिटल वेलसियुन्न श्री वासवी कन्निका परमेश्वरी अम्मवारी आलयंलो देवी शरन्नवरात्रि उत्सवालु अत्यंत वैभवंगा जरुगुतुन्नायि। अम्मवारिकी प्रत्येकंगा एक्कडा लेनी विधंगा 9 रोजुलु 9 अलंकरणलनु आलय निर्वाहकुलु एर्पाटु चेशारु। उत्सवाल्लो भागंगा अम्मवारिकी विशेष पूजलु निर्वहिस्तुन्नारु। अम्मवारिनी विशेष अलंकरणलो चूसेंदुकु भक्तुलु पेद्द संख्यलो आलयानिकी विच्चेस्तुन्नारु। భక్తులకు విఐపీలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు। నోడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ ఎంట్రీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడి ఆలయ విశిష్టత దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను తెలియజేశారు। కమిటీ సభ్యులు దాతలు ప్రజల సహకారంతో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు। నెల్లూరు నగరంలో వెలిసినటువంటి వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో దేవీ శ్రీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఆ తల్లి దయ వల్ల। ఏదైతే 15వ తారీఖు నాడు నదీ పెన్న నదీ తీరాలను ఉన్నటువంటి జలాలతోటి అక్కడ ఉన్నటువంటి రంగనాయకుల స్వామి ఆలయాన్ని నుంచి కూడా దాదాపుగా 100ల మంది మహిళల చేత ఈ యొక్క కలిసే స్థాపన కార్యక్రమాన్ని కూడా బాగా చేసుకోవడం, మరి అదే విధంగా ఆ రోజు భవానీ అలంకారంలో కుబేర కుంకుమలో అమ్మవారు భక్తులందరికీ దర్శనం ఇవ్వడం, అదే విధంగా పక్క రోజు ఏదైతే బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు యొక్క ప్రజలకి దర్శనమివ్వడం, నిన్న అన్నపూర్ణాదేవి అలంకారంలో దాదాపుగా 1000 కేజీల మిఠాయితోటి ఏదైతే భక్తులు కానివ్వండి ఉభయకర్తలు అలాగే ఆలయ కమిటీ సహాయ సహకారాలతోటి అద్భుతంగా నిన్న కార్యక్రమం చేసుకోవడం నిజంగా ఒక మంచి శుభపరిణామం। ఎందుకంటే అన్నపూర్ణాదేవి అనగానే మనకు ఉన్నటువంటి కష్టాలు కానివ్వండి దానికి సంబంధించిన అన్నీ కూడా తీర్చే ఆ కల్పవల్లి ఆ తల్లి అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమివ్వడం, మరి ఈరోజు రాజరాజేశ్వరిదేవి అలంకారం అందులో భాగంగానే 100,000 గాజులతోటి అమ్మవారికి అలంకరించుకునే కార్యక్రమం, ఇలాగా ఈ 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి సంబంధించి గజలక్ష్మి అలంకారానికి సంబంధించినటువంటి ఆ యొక్క చెరుకు గడలతోటి అమ్మవారికి అలంకరించుకునే కార్యక్రమం, అలాగే ధనలక్ష్మి అలంకారం రోజుకి సంబంధించినటువంటి ఆ కాళ్ళ పట్టీలతోటి అమ్మవారిని అలంకరించుకునే కార్యక్రమం, ఇలాగా ఒక్కొక్క అవతారానికి సంబంధించినటువంటి ఆమెకి ఇష్టమైనటువంటి వాటి చేత ఇక్కడ అలంకరించుకునే కార్యక్రమం అనాదిగా జరుగుతూ ఉంది। అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాల్లో చెప్పుకోదగిన స్థానంలో మా అమ్మవారి కనికప్ప అమ్మవారి గుడి ఈ రాష్ట్రంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కానివ్వండి ఉభయకర్తలు కానివ్వండి ఆలయ కమిటీ యొక్క చిత్తశుద్ధితోటి ఒక నమ్మకంతోటి ఒక కార్యక్రమాలన్నీ దేదీప్యమానంగా అద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు। అదేవిధంగా ప్రతిరోజు వస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి వారికి ఆ తల్లి కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఉభయకర్తలు కానివ్వండి అలాగే ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి దాతలకి కూడా ఉదయం 11 గంటల లోపల ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా ఆ యొక్క వెసులుబాటుని కల్పించాం। ప్రతిరోజు వేల మంది వస్తున్న సందర్భంలో ఆలయానికి సంబంధించి కానీ ఇంకా ఏమైనా వివిఐపీస్ అందరికీ కూడా మార్నింగ్ 8 to 11 సమయాన్ని వాళ్ళకి కేటాయించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సంబంధించి కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి దాతలు భక్తులు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడా అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడా అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ